సలార్ మూవీ ఉత్తరాంధ్ర రైట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇక సలార్ రిలీజ్ కి ముందే తెలుగు రాష్ట్రాల్లో RRR రికార్డ్ బద్దలవుతుందన్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అవుతోంది. సలార్కే కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు కూడా ఇలాంటి దుస్థితే వస్తోందట. క్రేజ్, మార్కెట్లో మైలేజ్ ఉన్నా థియేట్రికల్ బిజినెస్ విషయంలో కష్టాలు తప్పట్లేదట. ఎందుకు? సలార్ మూవీ ఉత్తరాంధ్ర రైట్స్ 20 కోట్లంటే అంతా షాక్ అయ్యారు. కానీ తెలంగాణ 80 కోట్లు, మిగతా ప్రాంతాల్లో 100 కోట్లు, మొత్తంగా 200 కోట్లన్నమాటే నిజం కావట్లేదట. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 170 కోట్లు దాటటమే గగనంగా మారిందట. RRR రిలీజ్ కు ముందే 2 తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ 200 కోట్లన్నారు. దాన్ని దాటేస్తుందనుకున్న సలార్ టీం కనీసం ఆ ఫీట్ ని రీచ్ అయ్యేలా సీన్ కనిపించట్లేదట. సలార్కే కాదు, ఈ తిప్పలు గుంటూరు కారానికి కూడా తప్పట్లేదు. అలానే వీటికి క్రేజ్ కానీ డిమాండ్ కానీ లేదా అంటే అలాంటిదేం లేదు. కానీ సిచ్యువేషన్లో ట్విస్టులు మాత్రం షోకిస్తున్నాయి. గత కొంతకాలంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అద్భుతాలు చేస్తాయనుకున్న పెద్ద సినిమాలన్నీ ఢీలా పడుతున్నాయి. భోలాశంకర్, బ్రో లాంటి మెగా మూవీస్ ఫ్లాప్లుగా తేలటంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇంకా ఆ లెక్కలు అలానే ఉన్నాయట. బ్రో, భోలాశంకర్ మూవీసే కాదు, స్కంద, ఖుషి లాంటి సినిమాలతో కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయారని తెలుస్తోంది. బేసిక్గా బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు నష్టాలు రావటం సహజం. కానీ డబుల్ ట్రిపుల్ ప్రైజ్కి కొని థియేటర్లు దొరక్క, దొరికిన కంటెంట్ వీక్గా ఉండటంతో వసూళ్లు రాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. లైగర్ తాలూకు నష్టాలు ఇంకా తీరలేదని ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తమ నిరసన తెలిపిన సందర్భాలున్నాయి. ఆచార్య లాంటి ఫ్లాప్తో కూడా అలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ఇవన్నింటి ఎఫెక్ట్ లేటుగా సలార్ గుంటూరు కారం థియేట్రికల్ బిజినెస్ మీద పడుతోందట. విచిత్రం ఏంటంటే సలార్కి థియేట్రికల్ బిజినెస్ ఇబ్బందులు వస్తున్నాయి, కానీ కల్కి 2898 ADకి మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బానే జరుగుతోందంటున్నారు. ఇంకా రిలీజ్ కి 7 నెలల టైం ఉన్నా కల్కి కలిసి వచ్చింది, సలార్ కి కలిసి రావట్లేదు. ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉన్నా, మార్కెట్ లో ఎంత మైలేజ్ ఉన్నా డిస్ట్రిబ్యూటర్లు చాలా ఫ్లాప్లతో ఢీలా పడున్నారు. కాబట్టి 100 కోట్లు పెట్టి రైట్స్ కొనడానికి పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారని, దీంతో డిమాండ్ ఉన్నా సలార్ గుంటూరు కారంని కొనలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు ఇంత పెద్ద స్టార్ అయిన ప్రభాస్ కి వరుసగా ఫ్లాపులు పడటం కూడా సలార్ ని 20 కోట్లు, 80 కోట్లు, 90 కోట్లంటూ భారీ మొత్తాలకు కొనేందుకు ఏరియా డిస్ట్రిబ్యూటర్లు జంకుతున్నారట.